నమస్తే, రెమ్మి లక్ష్మి అందరిలా ఉన్నారండి. ఈరోజు నేను మా అమ్మవారి ఇంటికి వచ్చాను అనమాట. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా. ఇంత మంచి ప్లెజెంట్ వెదర్లో నేను ఒక మంచి అథెంటిక్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే దోసకాయ రొట్టె పచ్చడి. ఈ దోసకాయ రొట్టె పచ్చడి రెసిపీని నేను అథెంటిక్ మెథడ్లో ఎలా తయారు చేయాలని ఒక ఫంక్షన్లో నేర్చుకున్నాను అనమాట. అలా ఫంక్షన్లో తయారు చేసిన రెసిపీస్ చాలా షూట్ చేసి పెట్టానండి. అవి నేను ఒక్కొక్కటిగా నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ అథెంటిక్ దోసకాయ రొట్టె పచ్చడి రెసిపీని నేను రోట్లో నూరి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ రోలు అందుబాటులో ఉందన్నమాట. అందుకని రోటి పచ్చళ్ళు అలాగే మనకి దొరకని కొన్ని ఐటమ్స్ తోటి రెసిపీస్ చేసి చూపించాలనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని దోసకాయ రోటి పచ్చడి మీరు మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పల్స్ బటన్ ఆన్ చేసి ఆపుతూ ఆన్ చేస్తూ ఉంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా రోట్లో ఎలా దంచామో అలాగే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. మరి ఈ టేస్టీ అథెంటిక్ దోసకాయ రొట్టె పచ్చడి రెసిపీ నేర్చుకుందామా? ఎంత రుచిగా ఉండి దోసకాయ రొట్టె పచ్చడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తినండి, అదిరిపోతుంది టేస్ట్. మనకి ఇంకేమీ ఎక్స్ట్రా కూరలు అవసరం లేదన్నమాట. ఈ రొట్టె పచ్చడిని బయట పెట్టుకుంటే ఒక 2 రోజుల వరకు బాగానే ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. హాయ్ నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ తెలుగు రుచి. ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొంచెం గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోండి 1/2 కేజీ, అలాగే ఒక పెద్ద వంకాయ, అలాగే ఒక పెద్ద టమాటా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. మీ కారాన్ని బట్టి 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. ఒకవేళ కారం కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం కొన్ని వేయించుకోవాలి. అందుకని కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేడి చేయాలి. వేడైన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటే మొహం మీదకు తొళ్ళకుండా ఉంటాయి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న వంకాయ వేయాలి. ఈ పచ్చళ్ళలో తెల్ల వంకాయ చాలా బాగుంటాయండి. ఒకవేళ దొరకకపోతే నల్ల వంకాయ కూడా వాడుకోవచ్చు. వంకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ కలిపి అవి నల్లబడుతూనే ఉంటాయి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ వేయించుకోవచ్చండి, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఆఖరిగా అందులో చింతపండు పెట్టేసేయాలన్నమాట. చింతపండు పెడితే అది మెత్తబడుతుంది. అంతేగాని చింతపండు కడగకూడదు, అంటే అలా తడిపితే నిల్వ ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలా కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లేసి అందులో కావలసినంత ఉప్పు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం పచ్చడి రోట్లో దంచుకోవాలి, అంతే. ముందుగా మనం పచ్చిమిరపకాయలు దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా ఎర్రగా వేగాలన్నమాట. పచ్చిమిరపకాయలు ముందు దంచితే మనకి పచ్చడి అనేది బాగా నలుగుతుంది. అలాగని మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి, కొంచెం కచ్చపచ్చగా దంచితే సరిపడుతుంది. పచ్చిమిరపకాయలు నలిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా చల్లారబెట్టుకున్న వంకాయ, టమాటా, చింతపండు, అలాగే ఉప్పు ఇవన్నీ వేసాం కదా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి దంచుకోవాలి. ఇవన్నీ మెత్తగా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ దంచుకోవాలి. అవి నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసేయాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పచ్చి వేస్తేనే బాగుంటుందండి. చక్కగా ఇలా పచ్చడిని జాగ్రత్తగా దంచుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు నలగాలి. మీరు కావాలనుకుంటే వాటిని తొక్కు తీసేసి వేసుకోవచ్చు. ఆఖరిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేయాలి. దోసకాయ ఎప్పుడు వాడుకున్నా సరే చేదు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ మాకైతే కొంచెం విత్తనాలు కూడా ఇష్టం అన్నమాట, అందుకని సగం విత్తనాలు కూడా వేశాను. అలాగే చిన్నగా దంచుకొని ఈ దోసకాయ ముక్కలు పేస్ట్ లాగా అస్సలు అవ్వకూడదు, కచ్చపచ్చగా ఉండాలి. అలా ఉంటేనే ఈ పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా, సో మనకి ఉప్పు సరిపోతుంది. అలాగే ఉప్పు, చింతపండు ఇవన్నీ సరిపోయినాయి లేదో చెక్ చేసుకోండి. ఇలా కచ్చపచ్చగా దంచుకున్న రోటి పచ్చడిని ఒక 8 బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం ఉంటుందండి, బయట కూడా 2 రోజుల వరకు బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రోటి పచ్చళ్ళకి తాలింపు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి, తాలింపు పెట్టకుండానే చాలా బాగుంటాయి. ఆఖరిగా కొంచెం వేడివేడి అన్నం వేసుకుని లాగించండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఏ రోటి పచ్చడి చేసినా సరే లాస్ట్లో ఒక ముద్ద అన్నం పెట్టుకుని తింటాను, దానికి కావాల్సిన నెయ్యి తగిలించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.